శ్రీమాత్రే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వినాయక చవితి నుండి కర్కాటక రాశి వారి యొక్క జన్మ జాతకంలో వారి యొక్క అదృష్టం ఏ విధంగా మారబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కర్కాటక రాశికి వినాయక చవితి నుంచి మనం గ్రహాల యొక్క స్థితి ఆలోచించినప్పుడు చాలా గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా మరి వినాయక చవితి మనం ఎందుకు తీసుకున్నామంటే, సరిగ్గా మనకి ఉగాది నుంచి 6 నెలల తర్వాత అటు ఇటుగా వినాయక చవితి రావడం ప్రారంభమవుతుంది. అంటే మొదటి 6 నెలలు ఉగాది టు వినాయక చవితి అనుకుంటే, మళ్ళా సెకండ్ హాఫ్ వినాయక చవితి నుంచి మళ్ళీ మనకి ఉగాది దాకా తెలుసుకోవచ్చు. అంటే ఒక రివ్యూ లాగా మళ్ళీ ఏ విధంగా ఉంది, ఏమైనా గత 6 నెలల్లో మనకి ఏమైనా ప్లస్లు మైనస్లు జరిగి ఉంటే వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవాలి. వినాయక చవితి అన్నది మళ్ళీ కొత్త ప్రారంభం కాబట్టి కంపల్సరీగా ఒక రివ్యూ చేసుకోవడం వల్ల మరి మైనస్లు ప్లస్ గాను, ప్లస్లు మైనస్గా కాకుండా ప్లస్ను ప్లస్గా కూడా మార్చుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. విఘ్నేశ్వరుడికి గ్రహాల యొక్క ఆధిపత్యం అంటే కంపల్సరీగా అన్ని గ్రహాల మీద విఘ్నేశ్వరుడు యొక్క ఆధిపత్యం ఉంటుంది. మనం ఏ గ్రహానికి శాంతి చేయాలన్నా, ఏ గ్రహం యొక్క అనుగ్రహం పొందాలన్నా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన తప్పనిసరి. కనీసం గ్రహాలకు సంబంధించిన దానాలు ఇవ్వాలన్నా ముందు వినాయకుడి పూజ చేసిన తర్వాత, ఒక పూజ చేయడం అంటే ఒక విధంగా వినాయకుడి యొక్క పర్మిషన్ తీసుకొని పలానా గ్రహం యొక్క మనం శాంతి చేయించుకోవడం కానీ పరిహారం కానీ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ముఖ్యంగా బుధగ్రహం రాశ్యాధిపతి అయినటువంటి చంద్రగ్రహం, కేతుగ్రహం, కుజగ్రహం ఇవన్నీ డైరెక్ట్గా వినాయకుడిని పూజించడం వల్లే పరిహారాన్ని మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటాయి. అంటే మిగతా గ్రహాలు ఎలా ఉన్నా ఈ 4 గ్రహాలు మాత్రం కేవలం విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధనతో మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ వినాయక చవితి నుంచి గ్రహాల స్థితి చూస్తే చాలా అనుకూలంగా ఉంది ఈ రాశి వారికి. ముఖ్యంగా ఈ కర్కాటక రాశికి కుజుడు వెరీ ఇంపార్టెంట్ గ్రహం, చాలా బలమైన గ్రహం అన్నమాట. పంచమ దశమాధిపతిగా మీలో ఉన్నటువంటి తెలివితేటలు, నాలెడ్జ్, అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్, అది సినిమా రంగం అవ్వచ్చు, సాఫ్ట్వేర్ రంగం అవ్వచ్చు, ఏ రంగంలో అయినా టాలెంట్ రావాలంటే కంపల్సరీగా కుజుడు బలంగా ఉండాలి. ఒక విధంగా పూర్వపుణ్యం, పూర్వపుణ్య ఫలితాన్ని బట్టే మనకి ఈ జన్మలో ఇంప్రూవ్మెంటు, సంతానం, అధికారం ఇవన్నీ లభిస్తుంటాయి. మరి ఆ పూర్వపుణ్యానికి కారణమైనటువంటి కుజుడు 3వ స్థానంలో చాలా బలంగా ఉండడం జరిగింది. అలాగే మరి ఆత్మకారకుడు కర్కాటక రాశి వారికి ఇంపార్టెంట్గా లగ్నాధిపతి చంద్రుడు అయినప్పుడు కూడా రవి యొక్క బలం బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక విధంగా చంద్రుడి యొక్క స్థితి రవి యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే మనకి పౌర్ణమి నుంచి అమావాస్య, అమావాస్య నుంచి పౌర్ణమి, ఈ 28 కళలు మరి చంద్రుడికి సూర్యుడికి ఉన్న డిస్టెన్స్ని బట్టే ఈ చంద్రుడి యొక్క బలం ఏర్పడుతుంటుంది. అందుకని కంప్లీట్గా చంద్రుడు రవి యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మరి సూర్య భగవానుడు ఆత్మకారకుడు, రవి బలం లేదనుకోండి జాతకంలో, జాతకుడు అటు ఆత్మధైర్యంతో ఏ పని చేయలేకపోతుంటాడు, ఎవరితో మాట్లాడలేకపోతుంటాడు, అసలు ఏ ఉద్యోగం చేయలేకపోతుంటాడు, ఆరోగ్యం సరిగ్గా ఉండదు. అటువంటి రవి భగవానుడు కూడా 3వ స్థానంలో ఉపచయ స్థానం, పోగ్ర స్థానంలో ఉన్నాడు. అంటే మంచి ధైర్యంగా, కాన్ఫిడెన్స్గా, విజయవంతంగా వెళ్ళే అవకాశం ఉంది. సో మొత్తం మీద 3వ స్థానంలో 2 అగ్నితత్వ గ్రహాలు బలంగా ఉండడం వల్ల కంప్లీట్గా జాతకుడికి ఒక శుభ ప్రారంభం ఈ వినాయక చవితి నుంచి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నవారు కానీ, మరి రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరన్నా ఉంటే కంపల్సరిగా ఈ సమయంలో దానికి మీరు ప్రారంభం ఒక్కొక్కరిగా కొట్టాలన్నమాట. వినాయక చవితి దగ్గర నుంచి అక్కడి నుంచి 9 రోజుల్లో ఎవరైతే రాజకీయాల్లో పదవి కావాలనుకుంటున్నారో, లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో
ఉన్నత ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్న వారైనా సరే పర్లేదు, కొత్తగా ప్రయత్నం చేస్తున్న వారు ముఖ్యంగా గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ ఐఏఎస్ లాంటి వాళ్ళు, మరి వినాయక చవితి తర్వాత వారి జన్మ నక్షత్రానికి సాధనతాలు ఎన్నుకొని కంప్లీట్గా ఒక మంచి రోజు చూసి ఈ వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట. అంటే దేనికైతే మనం విద్యకైతే విద్య, పాలిటిక్స్ అయితే పాలిటిక్స్, వాళ్ళు మంచిగా వినాయకుడి టెంపుల్లో లేదంటే సూర్యోదయంలో చక్కగా భగవంతుని ఆరాధించి ఒక మంచి కొబ్బరికాయ కొట్టడం వల్ల 100% రాబోయే 6 నెలల్లో జరగబోయే ఎటువంటి పోటీ పరీక్షలో అయినా తప్పక విజయం సాధించేంత బలంగా ఈ 2 గ్రహాలు మీకు అనుకూలిస్తున్నాయి. దానికి అదనంగా మరి నవంబర్ 1వ తారీఖు నుంచి అన్ని విజయాలకి కారకుడు గత జన్మల యొక్క పాప పుణ్య ఫలితాల్ని ఈ జన్మలో అనుభవింపజేసే గ్రహం కేతు గ్రహం. అటువంటి కేతు 3వ స్థానంలోకి రావడం కూడా ఈ జాతకులకి విజయావకాశాలు చాలా పుష్కలంగా ఉండడం జరుగుతుంది. సో అందువలన ఎవరైతే విజయాన్ని ఆశిస్తారో వాళ్ళు కంపల్సరీగా మరి మంచి రోజు చూసి ప్రారంభిస్తే తప్పక విజయం పొందుతారు కేతు యొక్క అనుగ్రహంతో. సో అయితే ఏంటంటే కన్యారాశిలోకి కానీ మిథున రాశిలోకి కానీ ఈ కుజుడు కానీ బుధుడు కానీ కేతు కానీ వచ్చినప్పుడు చాలా వరకు ఆటంకాలు ఎదురవుతుంటాయన్నమాట. అంటే ఈ కుజ కేతువులు ఈ రాశుల్లోకి వచ్చినప్పుడు గత జన్మలో దైవానికి అపకారం చేసినటువంటి దోషం ఈ జన్మలో లభించే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా మీరు విజయం పొందాలి అనుకుంటే విఘ్నేశ్వరుని యొక్క ఆరాధనతో మనం రాబోయే వినాయక చవితిలో ప్రారంభించి, అలాగే ప్రతీ నెల మరి పౌర్ణమి తర్వాత వచ్చినటువంటి సంకటహర చతుర్థి రోజు కూడా విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా విజయం లభించే అవకాశాలు చాలా బాగున్నాయి. దానికి ఇంకెటు గురుబలం 100% నవంబర్ నుంచి మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. గురువు మరి దశమ స్థానంలో 100% మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మంచి న్యాయమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ వినాయకుడిని ఆరాధించడం వల్ల ప్రస్తుతం ఈ రాశి వారికి జరుగుతున్నటువంటి అష్టమ శని ప్రభావం, అష్టమ శని అంటే మనకి అవమానాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇది నీకు అపనిందలు అవమానాలు. నీకు తెలుసు వినాయక చవితి రోజు చవితి చంద్రుడిని చూడటం వల్ల మనకి నిందలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఆ వినాయకుడిని పూజించి ఆ అక్షంతలు వేసుకోవడం వల్ల ఈ నిందలు తగ్గుతాయంటారు. అంటే పరోక్షంగా అష్టమ శని ప్రభావం తగ్గాలంటే కంప్లీట్గా ఈ రాశివారు విఘ్నేశ్వరుడు చవితి చక్కగా చేసుకొని మరి ఆ చవితి చంద్రుడిని చూడకుండా ఆ రోజు గడపడం వల్ల అష్టమ శని ప్రభావం కూడా ఈ రాశి వారి మీద ఏదీ లేకుండా సంపూర్ణంగా మంచి ఫలితాన్ని రావడం జరుగుతుంది. సో ఏది ఏవైనా ఈ రాశివారు విజయాన్ని పొందాలంటే మరి గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి మరి తప్పక వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుని ఆరాధించండి, తప్పక విజయాన్ని పొందండి. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు పుట్టిన ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాసే తెలుస్తుంది తప్ప లగ్నం అనేది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది, అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడారంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాథ్ గురువు సప్తంలోకి వచ్చాడు పెళ్ళి అవుతుంది, 5వ స్థానంలో గురువు వచ్చాడు సంతానం కలుగుతారు,
దశమంలోకి గురువు వచ్చాడు ఉద్యోగం వస్తుంది. ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తూ ఉంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కులను చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది, ఆ శుక్రుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు. అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా, ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్టులో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి లేదా విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరిక మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.